హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా టాపిక్ వచ్చేటప్పటికి మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఫొటోస్, ఇలాంటి ఫొటోస్ అన్ని మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తూ ఉంటారు, వెబ్సైట్లో కూడా. ఇలాంటి ఫొటోస్ మన మొబైల్ ద్వారా ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి వీడియోస్ అన్ని వీటిని కలర్ పాపప్స్ అంటారు. అంటే మీ ఫొటోస్లో మీరు ఏ దేనైతే హైలైట్ చేస్తారో, అంటే మొత్తం బ్లాక్ అండ్ వైట్గా చేసుకుని దాన్ని మీరు కలర్గా పెట్టుకుంటారో, అది ఎలా పెట్టుకుంటారు అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా లేటెస్ట్ అప్డేట్ కోసమని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఈ యాప్ వచ్చేపాటికి ప్లేస్టోర్లో అవైలబిలిటీలో ఉంది. యాప్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఈ యాప్ పేరు వచ్చేపాటికి కలర్ పాపప్ ఎఫెక్ట్స్ అన్నమాట. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు కలర్ పాప్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒక ఇమేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఓవరాల్గా ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి కలర్, అలాగే గ్రే, అలాగే రీకలర్ అండ్ మూవ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. నేను ఇప్పుడు కలర్ అనే ఆప్షన్ మీ సెలెక్ట్ చేశాను. ఇలా రబ్ చేస్తే మీకు ఏమీ రాదు. ఇక్కడ మీకు మిగతా 2 ఆప్షన్స్ ఉన్నాయి, గ్రే రీకలర్ అనేది. దాన్ని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు ఇలా రబ్ చేస్తూ ఉండండి. ఇలా రబ్ చేయటం వల్ల మీకు మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఫోటోగా మారిపోతుంది. ఈజీగా మీరు రబ్ చేయొచ్చు అన్నమాట. ఒకవేళ ఇలా బ్లాక్ అండ్ వైట్ ఫోటో పైన మీరు కలర్ని హైలైట్ చేయాలి అనుకుంటే, ఇక్కడ మీకు కలర్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుని కొద్దిగా లైట్గా ఇలా రబ్ చేయండి. రబ్ చేస్తే చూసారు కదా, ఇక్కడ ఉన్న గ్రేప్స్ ఒకటి హైలైట్ అవుతున్నాయి, మిగతావేమీ హైలైట్ కావట్లేదు. ఒరిజినల్ ఇమేజ్ వచ్చేపాటికి ఇది, మీరు దాన్ని మాడిఫై చేస్తే ఇలా వస్తుంది. దీని మీద ఇంకా కలర్స్ కావాలి అనుకుంటే మీకు రీకలర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మల్టీ కలర్స్ అయితే ఉన్నాయి, మీరు ఆ కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మీరు ఇలా రబ్ చేస్తే చూసారు కదా, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి. ఇలాంటి ఎఫెక్ట్స్ చేయాలంటే మనం ఫోటోషాప్లో బ్రష్ టూల్తో యూస్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా కాకుండా మనం జస్ట్ ఈ యాప్లో సింపుల్గా అనేది మనం చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కలర్స్లో, మీ నచ్చిన కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మీరు యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీకు చాలా ఆప్షన్ ఉంది. ఇక్కడ మీకు కలర్ పిక్ కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, మీకు ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు సెలెక్ట్ చేసుకుని జస్ట్ ఇలా ఓకే అంటే చాలు. చూసారు కదా, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా మీరు కలర్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పర్టికులర్గా పార్ట్ మీరు సెలెక్ట్ చేసుకుని చేయాలి అంటే ఇక్కడ మూవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని మీరు సెలెక్ట్ చేస్తేనే ఇమేజ్ అనేది మూవ్ అవుతుంది. ఇలా జస్ట్ మీరు ఇలా ప్రెస్ చేసుకుని మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు అన్నమాట సింపుల్గా. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా మీ ఫొటోస్ పైన కలర్ అనేది ఈజీగా వేయచ్చు అన్నమాట. ఒకవేళ మీరు సేవ్ చేయాలని కూడా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, బేసిక్ అన్నమాట. ఇవన్నీ మీరు యూస్ చేసుకుని ఫొటోస్కి ఆల్రెడీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కాబట్టి నేను దీని గురించి అయితే పెద్దగా చెప్పట్లేదు. ఇలాంటి ఆప్షన్స్ అన్నీ యూస్ చేసుకుని ఒకవేళ మీరు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనుక ప్రెస్ చేస్తే మీకు గ్యాలరీలో సేవ్ అనేది అయిపోతుంది అన్నమాట. ఫ్రెండ్స్, దీంట్లో తర్వాత ఆప్షన్ కలర్ పాపప్ గురించి తెలుసుకున్నారు కదా, దీంట్లో తర్వాత ఆప్షన్ వచ్చి స్పైరల్ అన్నమాట. ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఒక ఇమేజ్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇలా వింగ్స్ లాంటివి కానీ అలాంటివి కానీ యాప్లో యూస్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఫొటోస్కి బోర్డర్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ మీరు యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా జూమ్ చేసుకుని మీ ఫొటోస్కి వాటికి యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే వింగ్స్ ఉన్నాయి దీంట్లో, ఇవి కూడా మీకు యూస్ చేసుకోవచ్చు ఫొటోస్కి వాటికి. చూసారు కదా, జస్ట్ ఇలా ఈ వింగ్స్, స్పైరల్ ఆప్షన్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని మీ ఫొటోస్ని డిఫరెంట్గా మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ అలాగే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు షేర్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇలా సేవ్ అనే ఆప్షన్ కొడితే చాలు, మీకు గ్యాలరీలో సేవ్ అనేది అయిపోతుంది అన్నమాట.
యాప్ లో లాస్ట్ ఆప్షన్ చెప్పాడు అన్నమాట, పోర్ట్రేట్ అన్నమాట. ఈ పోర్ట్రేట్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఒక ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఇమేజ్ నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రకరకాల బ్రషెస్ స్టైల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మనం ఫోటోషాప్లో చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీకు ఇక్కడ ఈజీగానే ఒక బ్రష్ మీద కనుక మీరు సెలెక్ట్ చేస్తే చూసారు కదా, ఇలా సింపుల్గా మీ ఫొటోస్ పైన ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అయితే మీకు వస్తాయి. ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వ్ చేస్తే ఫొటోస్ చాలా బాగున్నట్టు కనిపిస్తాయి అన్నమాట. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ బ్రషెస్ టైప్ అన్నమాట, ఈ యాప్ వచ్చేపాటికి కలర్స్ని పాపప్ చేయడం కాబట్టి గ్రేడియంట్ కలర్స్ కూడా ఇచ్చాడు. చూసారు కదా, మీకు ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా కలర్స్, ఇవన్నీ గ్రేడియంట్ కలర్స్ అన్నమాట. ఫొటోస్కి వాటికి చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇలా సింపుల్గా ఉంటుంది. ఒకవేళ మనం ఈ వైట్ కలర్ మొత్తం రావాలి అంటే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట, దాన్ని మీరు ఆన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా కనుక మీరు ఆన్ చేసుకుంటే మీ ఫొటోస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అంటే గ్రేడియంట్ కలర్స్లో మీ ఫోటో అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో వాటిలో షేర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే మనం ఏదైనా హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి హైలైట్ చేయొచ్చు మనం. చూసారు కదా, ఈ ఆప్షన్స్ అన్ని యూజ్ చేసుకుని ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, చూసారు కదా ఎన్ని బ్రషెస్ ఉన్నాయో, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ యూజ్ చేసుకుంటూ మనం ఇలా ఫొటోస్ అయితే మనం చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, యాప్ ద్వారా ఇందులో యాప్ మీకు చూసారు కదా ఇలాంటి డిఫరెంట్ కలర్స్ని పాపప్ అన్నమాట, ఈజీగా మీరు పాపప్ చేసుకుని అందంగా మీ ఫొటోస్ని చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను మీకు చాలా ఆప్షన్స్ అనేవి ఇలాంటి ఫొటోస్ మీద చాలా చెప్పాను, అవన్నీ ఐకార్డ్స్లో అయితే ఇస్తాను. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యాప్ మీద మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద మీరు కామెంట్ సెక్షన్లో మీరు చెప్పచ్చు అన్నమాట. ఒకవేళ జస్ట్ మీరు ఇలా సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు సేవ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తర్వాత వీడియోలో మనం కలుసుకుందాం.